అయోధ్య బాలరాముడి దర్శన నిమిత్తం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ఆస్త ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. భాజపా ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ నుండి అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైల్లో 1346 మంది ప్రయాణికులు, రామభక్తులు బయలుదేరారు. శ్రీరామ నామస్మరణతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా మారుమోగింది. భాజపా ఎమ్మెల్యేలు, నాయకులు ప్రయాణికులకు, రామభక్తులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ, శతాబ్దాల పాటు మరుగున పడి ఉన్న చారిత్రక ఆనవాళ్లను బయటకు తీసి శ్రీరామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం గొప్ప విషయమన్నారు. బాలరాముని దర్శనం కోసం రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బాలరాముడి దర్శన భాగ్యం తమకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వారు వెల్లడించారు. హిందూ సంప్రదాయాన్ని, సంస్కృతిని, చరిత్రను కాపాడుతున్న గొప్ప వ్యక్తిగా ప్రధాని మోదీని కీర్తించారు. అయోధ్యలో బాలరాముడి దర్శన అదృష్టం కలగడంతో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు. బయట ఓపెన్ అమ్మ, మంచి స్లోగన్ సార్, ఉంటే ఫోటోషూట్ వచ్చినట్టు ఇస్తున్నారు మీరు. జై శ్రీరామ్ అండి. అసలు నిజంగా ఇంతటి భాగ్యాన్ని కలిగించిన మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మా తరంలో ఈ కళ నెరవేరడం అంటే 500 సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరడం అంటే అసలు మామూలు మాట కాదండి. హిందూ ధర్మంలో పుట్టడమే మేము చేసుకున్న భాగ్యంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇట్లా ఏడుపు వచ్చేస్తుందండి. అసలు ఈ అయోధ్య గురించి తలుచుకుంటేనే ఇట్లా ఒళ్ళంతా పులకరించిపోతుంది మాకు. ఇంతటి భాగ్యాన్ని, ఇంతటి సదవకాశాన్ని కలిగించిన మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నేను. అట్లాగే ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళడం అసలు చాలా ఆనందంగా ఉంది మాకు. మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మహిళలందరం బయలుదేరి వెళ్తున్నాం. మేము ఇల్లు వాకిలు కూడా మర్చిపోయామండి. శ్రీరామ జపంలోనే మేము బయలుదేరుతున్నాం. ఆయననే కనిపిస్తున్నాడు మాకు, ఆయననే చూసినట్లు అనిపిస్తుంది మాకు. మోదీ వస్తుంటే మాకు మోదీ గారిని చూసినట్లు అనిపిస్తలేదు, ఒక రాముడు నడిచి వస్తున్నట్లు భావన కలుగుతుంది మాకు. జై శ్రీరామ్ అండి. ముందుగా అయోధ్య రామ మందిరానికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిరాన్ని ప్రకటించి మరి మోదీ గారు చాలా కృతజ్ఞత తెలిపిండ్రు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరానికి కల్పించిన అవకాశాలను మనస్ఫూర్తిగా భావించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి కూడా చాలా సౌకర్యాలు కల్పించి అందరినీ రామ మందిరానికి పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మనస్ఫూర్తిని మేమందరికీ విన్నపం తెలిపడానికి ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ అందరం చాలా కాన్ఫిడెన్స్ల వారం కూడా రామ మందిరానికి బయలుదేరడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తూ మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రామ మందిరుడి ఆ రాముడివి అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆస్థా రైలు ఇవాళ అయోధ్యకు బయలుదేరుతున్నది. ఈరోజు రామభక్తులందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని దర్శించుకోవడానికి ఈరోజు మొట్టమొదటి రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నది. రాబోయే ఇంకో 15 నిమిషాల్లో బయలుదేరుతుంది. ఇవాళ ఉన్నటువంటి ఈ భక్తుల జనసందోహం అంతా చూస్తున్నారు.
కాబట్టి ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇవాళ ఇది వెళ్తూ రేపు కాజీపేట నుంచి అక్కడ నుంచి బయలుదేరుతుంది. ఇంకొకటి ఇలా ఈ నెల మొత్తంగా 32 రైళ్లు ఈ సికింద్రాబాద్ రైలు నుంచి ఒక 16, కాజీపేట నుంచి ఒక 16 రైళ్లు బయలుదేరుతాయి. ఇవన్నీ రామభక్తుల కోసము ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ట్రైన్స్. ఈ భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 500 సంవత్సరాలుగా హిందువులు ఏదైతే బాధపడుతున్నారో, ఎవరినైతే నిర్లక్ష్యం చేసిన రామచంద్ర మహాప్రభుని తీసుకొచ్చి తిరిగి మరి పునఃప్రతిష్టాపన చేసి ఇవాళ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించారు కాబట్టి ప్రజలందరూ ఆయన దర్శనార్థం వెళ్తున్నారు. కాబట్టి ఆ శ్రీరామచంద్ర మహాప్రభు చేసినటువంటి ఈ రాజ్యంలో మనము ఈ సమయంలో ఈ తరంలో మనం పుట్టడం అనేది మన అదృష్టం, కళ్ళారా చూసే యోగ్యం ఉంది. కాబట్టి అందరూ కూడా రానున్న రోజుల్లో రామభక్తులందరూ కూడా అయోధ్యను సందర్శించుకోవాలని కోరుకుంటున్నాం.